లో వొకేషనల్ విభాగంలో 2 గ్రూపులు, జనరల్ విభాగంలో 3 గ్రూపులు ఉన్నాయి. ఈ వొకేషనల్ విభాగానికి సంబంధించి సిఎస్సి గ్రూప్ వాళ్లకు కంప్యూటర్స్ అనేవి ఎప్పుడో పాత వర్షన్లోవి ఉండేవి. వాటి స్థానంలో శ్రీయుతులు దశరథన్ రెడ్డి గారు వికోట వాస్తవ్యులు సహృదయంతో పేద విద్యార్థులకి తమ వంతు సహాయం చేస్తామని ముందుకొచ్చేటువంటి నాయకులు మా కళాశాలను కూడా ఆశీర్వదిస్తూ, పిల్లల్ని ఆశీర్వదిస్తూ 5 కంప్యూటర్లు ఈ కళాశాలకు డొనేట్ చేయడము, ఈ సందర్భంగా నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కళాశాల తరఫున. అంతేకాకుండా ఈ కళాశాలలో అధునాతనీకరణమైనటువంటి పరికరాలతో ప్రతి ల్యాబ్ కూడా విత్ ఫుల్ ఎక్విప్మెంట్ జరుగుతుంది. ప్రాక్టికల్స్ అనుభవంతో పిల్లలు నేర్చుకోవాలనే ఉద్దేశం, లర్నింగ్ బై డూయింగ్ అంటారు కదా, ప్రాక్టికల్ ల్యాబ్స్ కూడా ఇవి లేవు అనకుండా ప్రతి ఎక్విప్మెంట్తోనూ అటు వొకేషనల్లోనూ ఇటు జనరల్ విభాగంలోనూ అన్ని సామగ్రిని సమకూర్చడం జరిగింది. కాబట్టి వాళ్ళు అన్నీ నేర్చుకొని భవిష్యత్తులో మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాక గవర్నమెంట్ వాళ్ళు అందజేసేటువంటి పేద విద్యార్థులకు అమ్మ ఒడి అనే పథకం ద్వారా వాళ్లకు 13,000 రూపాయలు వాళ్ళ తల్లి అకౌంట్లో చేర్చడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులకి అందవలసినవన్నీ సకాలంలో అందుతూ వాళ్లకు ఇక్కడ అన్ని వసతులు బాగున్నాయి. ఒక విషయం ఏమంటే ఈ కళాశాలలో చేరి చదవడానికి వాళ్ళు అదృష్టవంతులుగా ఉండాలి. ఎందుకంటే అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకులు నిరంతర కృషితో వాళ్ళని వాళ్ళతో పాటు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు గమనించి, సమాజంలో పెద్దలందరూ కూడా గమనించి ఈ విషయాలను, ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లోనే ఇటువంటి కళాశాల లేదు, ఇన్ని వసతులతో కూడినటువంటి కళాశాల అనేది, ప్రభుత్వ కళాశాల అనేది లేదు అని అందరూ మెచ్చుకునే విధంగా గౌరవ కమిషనర్ గారి నుంచి మా పై అధికారులు శ్రీ మౌలా సార్ గారు కూడా ఈ కళాశాలని విజిట్ చేయడం జరిగింది. ఇంత మంచి కళాశాలలో, ఇన్ని వసతులు ఉన్న కళాశాలలో చేరాలి విద్యార్థులు తప్పక. ఇక్కడున్నటువంటి స్ట్రెంగ్త్తో పాటు ప్రతి గ్రూపులోనూ ఈసారి మరింత స్ట్రెంగ్త్ను పెంచేదానికి మేము నిరంతరము కృషి చేస్తున్నాము. దీన్ని అందరూ కూడా గమనించి ఈ మీడియా ద్వారా ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను ఈ కళాశాల వసతుల్ని తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా స్పందించి మరింత ఎక్కువ మంది విద్యార్థుల్ని ఇక్కడ చేర్చే విధంగా చేయాలని, మన ప్రభుత్వం వారి కళలు ఆశయాలు నెరవేర్చే విధంగా విద్యార్థుల్ని మెరుగ్గా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.